ప్రాజెక్ట్ ముందుకెళ్ళే అవకాశం ఉందా లేదంటే దీని వల్ల ఇంకా 3 ఏళ్ళు ఇలా సాగుతూనే ఉంటదా? ప్రాజెక్ట్ అయితే నిర్మాణం ఆగుతుందని నేను అనుకోవట్లేదు. కాకపోతే దీని కోణంలో ఒక టాప్ ఇచ్చే అవకాశం ఉంటుంది హైకోర్టు, మానవతా కోణంలో పరిహారం అన్నట్టుండి. ఆ తర్వాత పరిహారం ఎవరెవరు అన్నది రాజకీయ నాయకులు కొట్టుకుంటారు. చివరికి అందరూ కలిసి బీజేపీ మీద దోసేసి మేము వస్తే మేము కట్టిస్తాం, మేము వస్తే మేము కట్టిస్తాం అంటారు. లేదు కోర్టు కనుక కాంపెన్సేషన్ సంగతి ఏందో తేల్చుకోండి, మీ దోమను మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి అని కనుక వెళ్ళిపోతుంది. అంటే 23 వేల కోట్లకి ప్రాజెక్ట్ పూర్తవడం సాధ్యమేనా? కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే 14 వేల కోట్లే, అది ఈజీగా అయిపోద్ది. ఆ పైన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని ముఖ్యం. ఇందులో యాజ్ ఫర్ నామ్స్ అయితే ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి, అయితే కేంద్ర ప్రభుత్వమే భరిస్తామంది. అది కూడా దాని కింద కాంపెన్సేషన్ ఆనాడు చూపెట్టినటువంటిది అయితే 3 వేల కోట్ల రూపాయలు, కొత్త చట్ట ప్రకారం అయితే 9 వేల కోట్ల రూపాయలు. ఈ కొత్త నిర్వాసితులు అనేటువంటిది తేలకుండా మాత్రం అది తేలుతుందని నేను అనుకోను. ఎందుకంటే కేంద్రం దగ్గర ఆ లెక్కలు చాలా పకడ్బందీగా ఉంటారు వాళ్ళు. అట్లాంటి విషయాలు ఇప్పుడు ఇంతకుముందు హోదా పేరుతో జరిగినటువంటి ఇష్యూస్ అని ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూ కాదు, ప్రాక్టికల్ ఇష్యూ. మనం టెక్నికల్గా తీసేసే అంటున్నాం, వాళ్ళు ప్రాక్టికల్గా కుదరదు అంటారు. అక్కడ వస్తారు అంటే ఇక్కడ జలశాఖ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆర్థిక శాఖ ఆపడం ఒక రకంగా, అంటే వాళ్ళు లెక్కలు సరిగ్గా లేవా ప్రభుత్వం నుంచి పంపించిన లెక్కలు, అందుకే ఆర్థిక శాఖ అడ్డుకునే లాస్ట్ మినిట్లో అన్న ఆపిందా నిధులు? ఇక్కడ జలశాఖ ఆర్థిక శాఖలను కూడా మనం ఇక్కడ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నాం. జలశాఖ సూత్రప్రాయ అంగీకారం అంటారు, ఇంత ఖర్చు అవుతుంది అంటే పెట్టుకుంటారు. ఇప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారిది ఒక ఇది కడుతున్నారు, ఒక పెద్ద పార్క్, ఒక పెద్ద విగ్రహం కడతారట. అది కట్టుకుంటున్నామంటే మేము డబ్బులు ఇస్తామంటదే కేంద్ర ప్రభుత్వం. అట్లాగే ఆ పక్కన ఇంతకుముందు దాని పేరేంటి పద్దాక ఇనాగ్రేషన్స్ చేశారు, శంకుస్థాపనలు పునః ప్రారంభోత్సవాలని భజనలు అవి కూడా చేశారు కదా. అప్పుడు అవన్నీ డబ్బులు కేంద్రం ఇస్తుందే, అవన్నీ సాధారణ ఖర్చుల్లో రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అట్లాంటి బోలెడు అన్ని ఉంటాయి కాబట్టి నా ఖర్చు ఎంత అవుతుందండి అంటే తీసుకో అంటారు. ఓవరాల్గా ఏంటి ఆ రోజున అప్రూవ్డ్ అయినటువంటి ప్లాను దాని కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది ఏది, మనం ఫైనల్ అప్రూవ్డ్ అయినటువంటి పాయింట్ ఏంటిది? ఆనాడే ఈయన సంతకం పెట్టొచ్చారు కదా చంద్రబాబు గారు 20 వేల కోట్ల రూపాయలకి అనేది, తర్వాత 55 వేల కోట్లు అంటే 14 నుంచి 20 ఒప్పుకునేటప్పటికీ ఇంకేముంది, సరే మనం 55 అంటే ఎందుకు వద్దులే అంట, ఎందుకు వద్దంటారులే అన్నట్టు పెంచేసాం. అకస్మాత్తుగా ఎక్కడి నుంచి పెరిగారు బాధితులు? ఇవాళకి కూడా కన్ఫ్యూజన్ అలా పబ్లిక్ని మనం మోసం చేస్తుందల్లా. 3 వేల కోట్ల రూపాయల పరిహారం 3 రెట్లు అంటే 9 వేల కోట్లు అవుద్దా, 33 వేల కోట్లు అవుద్దా? 3 పక్కన 3 రెట్లు కాదు కదా, 3 ఇంటూ 3 కదా లెక్క. ఈ లెక్కల్లో మనం పొరపాటు పడుతున్నామా, చదవడంలో పొరపాటు పడుతున్నామా, వాళ్ళు మనల్ని మోసం చేయడంలో గొప్ప వాళ్ళు అవుతున్నారా అర్థం కాదు. ఇక్కడ ఏంటంటే ఎవడో ఒకటి మీదకి తోసేసి అందిని గాడికి దండుకుందాం, రాష్ట్ర ప్రభుత్వం దండుకోవట్లే, అక్కడ దొంగలు దండుకుంటారు. అక్కడ భూమి లేనివాడికి భూమి వస్తుంది, భూమి లేనివాడికి పరిహారం వస్తుంది, అది మనమే చెప్పాం మనమే తేల్చి. అది స్పష్టత ఇంతవరకు ఈ 2 ఏళ్లలో దర్యాప్తుకి ఆదేశించలేదు కదా. అమరావతి గురించి 60 దర్యాప్తులు చేస్తే దీని మీద ఎందుకు దర్యాప్తు చేయలే? మళ్ళీ మనమే ఎట్ట రాసి పంపిస్తాం? అంటే మంది కాదు కాబట్టి కేంద్రం ఓడిస్తాడు కాబట్టి ఎంతైనా చేస్తాం, అమరావతి చోటు మనం ఇవ్వాలి కాబట్టి అడుగడుగున అడ్డం పడతాం. అంటే ప్రాజెక్ట్ అయితే పూర్తయిపోద్ది, నిర్వాసితులకు పరిహారం ఇవ్వకపోతే ప్రారంభోత్సవం ఆగుద్దా లేదంటే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడమే ఆగిపోద్దా? అంటే ఒకవేళ కేంద్రం 55 వేల కోట్లకి ఒప్పుకోకుండా 23 వేల కోట్లు మాత్రమే ఇస్తానని అదే మాట, రాష్ట్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే దాని మీద ఏమీ ఇది చెప్పట్లేదు. ఇక్కడ ఇందులో జరుగుతున్నది ఏంటంటే మీడియాలో ప్రచారం వేరు, వాస్తవం వేరు. వాస్తవం అయితే ఆ అమౌంట్లో సరిపోతుంది, అందుకనే సైలెంట్గా ఉంది ప్రభుత్వం కూడా. అలాగని చెప్పేసి చివరిదాకా బేరమాడుతూ ఇంకో 1000 కోట్లు వస్తుంది, ఇంకో 2000 కోట్లు వస్తుంది అని బేరమాడుతుంటుంది. అది సైలెంట్గా నడిచి వెళ్ళిపోతుంది. దానికి వీళ్ళు ఏం చెప్తారు, ప్రాజెక్ట్ సైజ్ తగ్గించారు ఇదని చెప్తారు. ప్రాజెక్ట్ సైజ్ తగ్గిస్తే గేట్ల గురించి ఇంకా టెన్షన్ ఎందుకు మునుగుతుంది? అప్పుడు సైజ్ తగ్గిస్తే మునగదు కదా, అప్పుడు అక్కడే ఉండొచ్చు కదా. మరి నిర్వాసితులని ఎందుకంటారు అప్పుడు? బేసిక్గా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గానే ఉంటుంది, కాంపెన్సేషన్ దగ్గరనే ప్రభుత్వానికి తెలుసు ఇక్కడ కాబట్టి నిశ్శబ్దంగా. కానీ చట్ట ప్రకారం చూస్తే కోర్టు అంగీకరించదు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా. ఒక పక్క పరిహారం ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదు, అంటే పరిహారం మీన్స్ వీళ్ళు అడిగిన బడ్జెట్ ఇవ్వడానికి. ఇంకా అప్పుడు ఏంటి నెక్స్ట్? రాష్ట్ర ప్రభుత్వం ఆ బడ్జెట్టా కాదా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం రేపొద్దున అఫిడవిట్ వేయాలి, మాకు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం, అప్పుడు ఆపేయమంటుంది కోర్టు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పాలి లెక్క. ప్రస్తుతం అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుంది, మొన్ననే 10 వేల కోట్లు అడిగారు ఇచ్చేసాం, ఈ ఏడాది మొత్తం కలిపితే 10 వేల దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ ప్రాజెక్టుల్లో
హైయెస్ట్ ఇచ్చింది ఇంతవరకు పోలవరానికి లాస్ట్ 3 ఇయర్స్ లో కూడా 10,500 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ ప్రాజెక్టులు అన్నిట్లలో కూడా కేంద్రం టేకప్ చేసింది జాతీయ ప్రాజెక్టులు. అది కాదు, ఇక్కడ సూత్రప్రాయ అంగీకారం అనేటువంటిది మనం మీడియాలో రాస్తున్నాం. సూత్రప్రాయ అంగీకారం అనేది ఏమన్నా ఇక్కడ నేను ఇట్లా టిఫిన్ చేస్తున్నానండి, కొంచెం ఖర్చు అవుతుందండి అంటే సరిపోయి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్తుంది. అది కాదు కదా. అంటే ఇక్కడ కేంద్రం నిధులు ఇవ్వనంటోంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రావడం లేదంటే మీడియాలో ప్రచారం జరగడం నింద కేంద్ర ప్రభుత్వం మీద దోసేసే ప్రయత్నం అన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? ఇక్కడ నింద అనేది కాదు, ఇక్కడ ఏంటంటే ఎవరి కాళ్ళు ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకంలో ఎట్లాంటి డ్రామాలు ఆడుతున్నారు, ఉద్యోగుల విభజనలో ఎట్లాంటి డ్రామాలు ఆడుతున్నారు, నన్ను అంటుకో మాకు నామాల కాకి పద్ధతి పాటిస్తున్నారు. ఇక్కడ నాకు సంబంధం లే, క్రెడిట్ అంతా నాకు రావాలి, పోరాటం మాత్రం అసలు లెక్క టెక్నికల్గా కొట్లాడడం మాత్రం నేను చెయ్య. ఇప్పుడు ఇందులో టెక్నికల్గా కొట్లాడాల్సింది ఎవరు? ఆనాడు ప్రతిపక్షంగా ఆరోపించిన నువ్వు, ఆనాడు క్లియర్గా ఆరోపించినటువంటి కేంద్రం. టెక్నికల్గా నువ్వేం చేస్తావు ఇక్కడ? ఇక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ పాయింట్ ఏంటంటే ఆ కొత్త నిర్వాసితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళకి భూమి ఎక్కడి నుంచి వచ్చింది, అది తేల్చకుండా వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తారు? ఇది ప్రాక్టికల్ ఇష్యూ. అంటే కేంద్రం కరెక్ట్గానే ఉంది ఈ విషయంలో. నువ్వు ఎంతమంది నిర్వాసితులో కరెక్ట్గా లెక్కిస్తే దానికి ఇస్తుంది. దొంగ నిర్వాసితులో నువ్వే చెప్పి మళ్ళీ కాదంటే. భూమి ఎందుకు పెరిగింది ఫస్ట్ లెక్క ఇది. దీంట్లో ఏంటి, ముంపు పెరిగింది అన్నారనుకోండి. ముంపు పెరగడం అంటే ఏంటి? ప్రాజెక్ట్ డిజైన్లో మార్చినట్టు. ప్రాజెక్ట్ డిజైన్లో మారిస్తే కేంద్రం ఒప్పుకోవాలి. ఇక్కడ జరుగుతున్న గేమ్ అంతా అదే. ప్రాజెక్టు డిజైన్లో ఏమన్నా మార్పులు వచ్చినాయా? మార్పులు వస్తే కేంద్రము, సుప్రీంకోర్టు, ఒరిస్సా అందరూ ఒప్పుకోవాలి. అలా కాకుండా అయితే కనుక ఆ కాంపెన్సేషన్ సరిపోతుంది. అది ఇక్కడ ఎవరు మోసం చేస్తున్నట్టు అదే తెలియాలి. అది కాదు కదా. అంటే ఇక్కడ కేంద్రం నిధులు ఇవ్వనంటోంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రావడం లేదంటే మీడియాలో ప్రచారం జరగడం నింద కేంద్ర ప్రభుత్వం మీద దోసేసే ప్రయత్నం అన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? ఇక్కడ నింద అనేది కాదు, ఇక్కడ ఏంటంటే ఎవరి కాళ్ళు ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకంలో ఎట్లాంటి డ్రామాలు ఆడుతున్నారు, ఉద్యోగుల విభజనలో ఎట్లాంటి డ్రామాలు ఆడుతున్నారు, నన్ను అంటుకో మాకు నామాల కాకి పద్ధతి పాటిస్తున్నారు. ఇక్కడ నాకు సంబంధం లే, క్రెడిట్ అంతా నాకు రావాలి, పోరాటం మాత్రం అసలు లెక్క టెక్నికల్గా కొట్లాడడం మాత్రం నేను చెయ్య. ఇప్పుడు ఇందులో టెక్నికల్గా కొట్లాడాల్సింది ఎవరు? ఆనాడు ప్రతిపక్షంగా ఆరోపించిన నువ్వు, ఆనాడు క్లియర్గా ఆరోపించినటువంటి కేంద్రం. టెక్నికల్గా నువ్వేం చేస్తావు ఇక్కడ? ఇక్కడ ఫ్రమ్ ద బిగినింగ్ పాయింట్ ఏంటంటే ఆ కొత్త నిర్వాసితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళకి భూమి ఎక్కడి నుంచి వచ్చింది, అది తేల్చకుండా వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తారు? ఇది ప్రాక్టికల్ ఇష్యూ. అంటే కేంద్రం కరెక్ట్గానే ఉంది ఈ విషయంలో. నువ్వు ఎంతమంది నిర్వాసితులో కరెక్ట్గా లెక్కిస్తే దానికి ఇస్తుంది. దొంగ నిర్వాసితులో నువ్వే చెప్పి మళ్ళీ కాదంటే. భూమి ఎందుకు పెరిగింది ఫస్ట్ లెక్క ఇది. దీంట్లో ఏంటి, ముంపు పెరిగింది అన్నారనుకోండి. ముంపు పెరగడం అంటే ఏంటి? ప్రాజెక్ట్ డిజైన్లో మార్చినట్టు. ప్రాజెక్ట్ డిజైన్లో మారిస్తే కేంద్రం ఒప్పుకోవాలి. ఇక్కడ జరుగుతున్న గేమ్ అంతా అదే. ప్రాజెక్టు డిజైన్లో ఏమన్నా మార్పులు వచ్చినాయా? మార్పులు వస్తే కేంద్రము, సుప్రీంకోర్టు, ఒరిస్సా అందరూ ఒప్పుకోవాలి. అలా కాకుండా అయితే కనుక ఆ కాంపెన్సేషన్ సరిపోతుంది. అది ఇక్కడ ఎవరు మోసం చేస్తున్నట్టు అదే తెలియాలి.